Welcome to sakshieducation.com. I am Mahinder Reddy, Director of Kanishka IAS Study Circle. Prati Abherthi Tana Jivitashayam, Yoka Prabhutva Udyogani Sadhinchalanukunnavallu, Leda Puttina Prati Manavudu Tana Jivitamlo Atyunnata Sthanani Adiroyinchalani Korukuntunnavariki, Vari Ye Lakshanalanu Alavarchukunte, Vijetalaga Nilabade Avakasham Undanna Dani Gurinchi, Manam Charchiddam Ee Roju. So, మొత్తం మనం ఒక 8 అంశాలు ప్రధానంగా తీసుకొని మనం చూస్తున్నాం. అందులో ఒకదాన్ని మనం ఏమన్నాం అంటే ఆంబిషన్, తర్వాత రెండవ దాన్ని ఏమన్నాం కరేజ్, మూడు కమిట్మెంట్, నాలుగు విల్ పవర్, ఐదు డ్రైవ్, ఆరు పేషెన్సీ, ఏడు ఆప్టిమిజం, ఎనిమిది రిజాలెన్స్. మొత్తం ఆంబిషన్ అంటే ఏంటి? అత్యున్నతమైన లక్ష్యాన్ని కలిగి ఉండడం. అదేవిధంగా కరేజ్ అంటే మనకు తెలిసిన మీనింగ్ ప్రకారం ధైర్యం. మూడవది వచ్చేసి కమిట్మెంట్, తన యొక్క పట్టుదల. తను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు, లేదా మరొకటి జీవితంలో అత్యంత ప్రపంచంలోనే ధనవంతుడు కూడా కావాలనుకుని ఉండవచ్చు. వాడికి కావాల్సిన లక్షణంలో కమిట్మెంట్ అనేది ఎలా ఉండాలన్నది. విల్ పవర్, వారి యొక్క ఆత్మవిశ్వాసం, దీన్ని డెవలప్మెంట్, పర్సనాలిటీ అని కూడా మనం చెప్పొచ్చు. మరొకటి డ్రైవ్, వారిని ఒక డ్రైవ్ ఫోర్స్ ఏంటి చేస్తుంది, వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నది ఏంటి, అదొక చోదకంగా ఏది పనిచేస్తుంది అన్నది మనం చూడాలి. పేషెన్స్, సహనం చాలా ముఖ్యం. చూడండి, అప్పుడప్పుడు మనం కనుక చూస్తే అడవిలో సింహం ఏ విధంగా ఓపిక్గా ఉంటుంది, పులి ఏ విధంగా ఓపిక్గా ఉంటుంది, తన లక్ష్యాన్ని చేరే వరకు అన్నదాన్ని, అదొక సింబాలిక్గా మనం చెప్పేదాన్ని ఏ విధంగా ఉంటుంది మన యొక్క విషయంలో అన్నది కూడా చూడాలి. ఆప్టిమిజం, ఖచ్చితంగా ఇప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉండాలి. కొన్ని అపజయాలు ఎదురవ్వచ్చు. థామస్ అల్వా ఎడిసన్ గారికి ఎన్నో అపజయాలు ఎదురయ్యాయి, కానీ ఆయన నిలబడ్డాడు. చివరికి ఆయన ప్రపంచానికి ఒక గొప్ప సాధకమైన వెలుగునిచ్చాడు, ఒక లైట్ అనేది మనకు తెలిసిందే. రిజైలెన్స్, సో ఎప్పుడైనా గాయపడినా కూడా తిరిగి కోలుకొని వేగంగా స్పందించగలిగిన లక్షణం. అపజయం ఎదురవ్వచ్చు. సో దీనికి సంబంధించినవన్నీ కూడా మనం ఇప్పుడు ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ వీటి గురించి ఇచ్చి మళ్ళీ ఈ 8 కూడా ఒక్కొక్క దాన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొని మనం చర్చిద్దాం. ఆంబిషన్, మనం ప్రధానంగా ఈ యొక్క లక్ష్యం అనేది కనుక ఉంటే మనం ఒక అత్యున్నత శిఖరాన్ని చేరుకోవాలి. ఒక బాలుడు లేదా ఒక బాలిక తను చాలా చిన్న దశలో ఉన్నప్పుడు, ఏ 5th, 6th, 7th చదివేటప్పుడే ప్రపంచం మీద అవగాహన వచ్చేనాడికే తను ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానివైపే ప్రయాణం చేస్తూ తన యొక్క కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం ఒక ఆంబిషన్ వైపు ప్రయత్నించు. ఒక ఆంబిషన్ ఏముంది? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నది. ఆంబిషన్ ఏమై ఉండొచ్చు? ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలని. ఆంబిషన్ ఏమై ఉండొచ్చు? ఒక గ్రూప్ టూ ఆఫీసర్ కావాలన్నది. తన సరౌండింగ్ ఉన్న పరిస్థితులతో సంబంధం లేదు, తన లక్ష్యం ఎంత గొప్పది, తన లక్ష్యానికి తను చేరుకుంటే తప్ప ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం కావడం. ఎగ్జాంపుల్ మీరు చరిత్రలో కనుక తొంగి చూస్తే ఒక్కసారి, ఆనాడు భారతదేశంలో అనేక రాజ్యాలున్న మగధ మాత్రమే ఒకటి సామ్రాజ్యంగా వెలుగొందడానికి కారణం ఏంటంటే అక్కడ పరిపాలించిన పాలకులు చాలా అంబిషియస్. భారతదేశంపైకి దండెత్తుకుని వచ్చిన బాబర్ 12,000 మంది సైన్యంతో, 100,000 మంది సైన్యం ఉన్న ఇబ్రాహిం లోడిని ఓడించాడంటే తాను దేశంలో, ఈ భారతదేశంలో సామ్రాజ్యం ఏర్పరచాలని ఒక గొప్ప లక్ష్యం కలిగి ఉండడం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కలిగి ఉన్న ఈ యొక్క బ్రిటిష్ వారిని గడగడలాడించిన శాంతి దూత లేదా ఒక గొప్ప మానవతావాది మహాత్మా గాంధీ గారికి ఉన్న లక్ష్యం ఏంటి, ఆయన ఆంబిషన్ ఏంటి? తాను భారతదేశాన్ని యొక్క దాస శృంఖలాల నుంచి విముక్తి చేయాలని. ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాలో జస్ట్ 1960 కనుక దశకంలో మనం చూస్తే శ్వేతేతర జాతీయులు, నాన్ వైట్స్ పట్ల ఎంత దుర్మార్గమైన అనాగరికంగా ఉండేది, వాటన్నిటిని ఛేదించి ఈరోజు నాన్ వైట్స్కు కావాల్సిన రైట్స్ సంపాదించగలిగాడు ఆంగ్ సాంగ్ సూకి. అదేవిధంగా నెల్సన్ మండేలా, వీళ్ళందరూ కలిగి ఉన్నది ఏంటంటే వాళ్ళ జీవితంలో ఒక అత్యున్నతమైన ఆంబిషన్, ఒక లక్ష్యం, నేను ఇది సాధించాలి. మన వరకు వచ్చే వరకు భారతదేశంలో గొప్పగా చెప్పుకోవచ్చు ఎవరిని, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. పేపర్ బాయ్గా కెరీర్ ప్రారంభించి భారతదేశ రాష్ట్రపతి అవ్వడానికి గల మధ్య ప్రయాణాన్ని కనుక మీరు గమనిస్తే చాలా అద్భుతం. తన జీవితం ఏంటి, విమానాలను ప్రయాణించాలి లేదా విమానాలను నడపాలి అనుకున్నాడు. అది మిస్ అయిన తర్వాత మిజైల్స్ తయారు చేశాడు విమానాన్ని కంటే వేగంగా వెళ్ళగలిగేటివి. మనం ఈరోజు 5,000 కిలోమీటర్లు ప్రయాణించాలి అంటే దాదాపుగా 24 గంటల సమయం పట్టే సమయం, కానీ అదే మిజైల్ అయితే కొన్ని నిమిషాలలో లక్ష్యాన్ని చేరుకునేటంత అత్యంత వేగంగా వెళ్ళగలిగినవి. ఇది వాళ్ళకు ఆంబిషన్. ఇది ప్రతి మనిషి కలిగి ఉండాలి.
దాని కలిగి ఉన్న వాడే వాడి యొక్క తన జీవితంలో విజయాన్ని కూడా సాధిస్తాడు. రెండవది వచ్చేసి కరేజ్, దానికి ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే చాలా మందికి ఉన్నది ఏంటంటే నేను పేదవాడిని నాకు సాధ్యమవుతదా. ఇక్కడ పేదరికం అనేది ఆర్థిక కులమానంతో చూడాల్సింది కాదు, నీ యొక్క మానసిక స్థితి పేదరికం కాకుండా ఉంటే చాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు కూడా నాకు పేదరికం అని ఒకటి, ఆంగ్లము రాదు అని ఒకటి, ఇవన్నీ అసలు అడ్డంకులే కావు. ధైర్యాలు కొందరికి మూర్ఖంగా కూడా ఉంటాయి. ధైర్యం అంటే వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న రైలుకు ఎదురుగా పరిగెత్తడం కాదు, సమస్యను పరిష్కరించుకోగలిగిన నేర్పరితలంతో కూడిన ధైర్యం ఒకటి కావాలి. నేను చేయగలను. మీరు క్రికెట్లో కూడా కొన్ని సందర్భాల్లో చూస్తే ఒక క్రికెటర్ ఉన్నాడండి యువరాజ్ సింగ్ అని, చాలా కాలం పాటు అత్యున్నతమైన క్రికెట్ ఆడాడు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యం, క్యాన్సర్ బాడిన, లంగ్ క్యాన్సర్ లాంటి దాన్ని బారిన పడ్డాడు. తిరిగి తనను తను కోలుకొని మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ కొంతకాలం కొనసాగించాడంటే తనకున్న కరేజ్, నన్ను ఈ వ్యాధి ఏం చేయదు, నేను దాన్ని జయించగలను అనుకున్నాడు. అంత గొప్ప వ్యాధిని జయించగలిగినప్పుడు మీకున్న చిన్న చిన్న సమస్యలు జయించాలనుకుంటే మీకు కావాల్సిన లక్షణం ఏంటి? ఒక ధైర్యం, కరేజ్ అనేది తప్పకుండా మనం పొందుపరుచుకోవాలి. మరి మూడవదాన్ని మనం ప్రత్యేకంగా ఉంచాలి, కమిట్మెంట్. ఎన్ని అవరోధాలు ఎదురైనా దాని పట్ల అలాగే మన లక్ష్యం కలిగి ఉండాలి. ఇలాంటి అవరోధాలను అన్నింటినీ దాటుకొని భారత ప్రధానమంత్రి కూడా అయ్యారు. ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి. తను చదువుకునే దశలో గంగానదిని దాటుకొని ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళి రోజు చదువుకోవాల్సి వచ్చినప్పుడు గంగానది తీవ్రంగా ప్రవహిస్తున్న సమయంలో కూడా ఒక చేతిలో పుస్తకాలు పట్టుకొని పైకి ఆ నదిని ఈదుకుంటూ వెళ్ళి చదివి భారతదేశంలో ఒక అత్యున్నతమైన స్థానం, అందులో అత్యంత న్యాయబద్ధంగా చాలా మోర్ కమిట్మెంట్ నాయకుడిగా మనకు కనిపించాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎన్నో దాటుకున్న తర్వాత ఆయన అత్యుత్తమ ఇంజనీర్గానే కాదు, ప్రజల సొమ్మును ప్రజా అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించాలి, తన వ్యక్తిగతమైన సంతోషానికి కాదు అనేది ఒక క్యాండిల్ కథ ఆయనకు సంబంధించిన కూడా నేను చెప్తాను. సో మరొకరు వచ్చే వరకు విల్ పవర్, ధైర్యం అనేది ఉండాలి, ఎప్పుడు కూడా చేజారిపోకూడదు. సరే, ఒకసారి మనం ఈ యొక్క ఉద్యోగం కోసం ప్రయత్నం చేసాం, లేదా ఒక యంత్ర ఆవిష్కరణ కోసం ప్రయత్నం చేసాం, లేదా ఇంకొక దానికి చేసాం, తొలినాలలో కొన్ని అపజయాలు ఎదురవ్వచ్చు. అసలు అపజయం కాకుండా ఉండనే ఉండదు. జనరల్గా అంటారు కదా, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని. సో ఆ సమయంలో నీవు గుండె నిబ్బరంతో ఉండాలి. తప్పకుండా నీవు గుండె నిబ్బరం కనుక ఉంటే రెండో విజయం దానంతకు అదే వస్తుంది. ఒకవేళ నీవు దాని కనుక చేజార్చుకున్నావా, ఖచ్చితంగా పోతుంది. ఉదాహరణకు దీన్ని మిమ్మల్ని ఒక రైతును చెప్పొచ్చు. పాపం ఆయన బాగా కష్టపడి పంట పండించాడు, చివరికి పంటను ఇంటికి తీసుకెళ్దామన్న సమయానికి ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగిండొచ్చు. దానికి ఆయన ధైర్యం కనుక చేవజారిపోతే వచ్చే సంవత్సరం ఆయన మళ్ళీ పంట పండించలేడు, ఈ ప్రపంచానికి అన్నం పెట్టలేడు. అంతకంటే మించిన విల్ పవర్ ఏముంటుంది? తన కుటుంబం వదిలేయండి, ఈ ప్రపంచానికి అన్నం దొరకదు. ఒక రకంగా ఆయన కనుక ధైర్యాన్ని చేజార్చుకుంటే అంతకంటే మీరు అధమ స్థాయిలో ఉండకపోవచ్చు కదా. సో మరొకదాన్ని మనం డ్రైవ్, ఎప్పటి కూడా ఒక సెల్ఫ్ డ్రైవ్ అనేది ఉంది. ఎస్, నేను అత్యున్నతమైన స్థానాన్ని చేరుకోవాలి. ఆ అత్యున్నతమైన స్థానాన్ని చేరుకున్న తర్వాత నేను ఎవరికి ఏ విధంగా సహాయపడాలి, ఆ సహాయపడడం వల్ల ఈ యొక్క నేను పొందుతున్న తృప్తి, సంతోషం, అవన్నీ కూడా మీకు ఒక డ్రైవింగ్ ఫోర్స్గా పనిచేస్తాయి. ఉదాహరణకు మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ప్రభుత్వ పాఠశాల అని ఒక లక్ష్యం ఉంది, ప్రభుత్వ పాఠశాలల యొక్క పనితీరును మెరుగుపరచాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, ఉపాధి అవకాశాలను పెంపొందించాలి, ఇది కనుక నేను అవుతే వాళ్ళకి అవకాశాన్ని అందిస్తాను అన్న ఒక డ్రైవింగ్ ఫోర్స్, ఆంబిషన్ ఎప్పుడు కూడా ఉండాలి. అది కనుక లేకపోతే మనం ఎప్పటి కూడా సాధన చేయలేము అనేది మాత్రం వెరీ క్లియర్. మరొకటి పేషెన్స్, ఓపిక చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో ప్రాథమికంగా కొన్ని వస్తాయి అపజయాలు, దానికి బెదిరిపోకూడదు. అదే సమయంలో సమయం వచ్చే వరకు కూడా వేచి చూడాలి. అంటారు కదా, మాటు వేసిన పులి ఎలా ఉంటుందో తన లక్ష్యం చేరుకోవడం కోసం అంతవరకు చేరుకోవాలి. చూడండి, అంత బలమైన జంతువు వేగంగా పరిగెత్తగలిగింది కూడా ఎండు ఆకుల మీద తను నడిచేటప్పుడు కనీసం శబ్దం కూడా రాకుండా జాగ్రత్త పడుతూ ఎంతో ఓపిక్గా తన అడుగులు అడుగేస్తూ లక్ష్యాన్ని చేరుకుంటుంది. ఆ లక్షణాన్ని కలిగి ఉండాలి తప్ప ఈ పేషెన్స్ అనే దాంట్లో నాకు ఓపిక ఉంది కదా, నేను ఇంకా 10 సంవత్సరాల కాలం పాటు ఇంట్లోనే ఇలాగే బుద్ధిగా కూర్చొని ఉంటాను, ఆ తర్వాత అదే విజయం, అట్లా రాదు విజయం. విజయం కోసం చేసే ప్రయత్నంలో వివిధ ఇబ్బందులు ఎదురయ్యేటప్పుడు వాటిని తొలగించుకోవడం కోసం ఓపిక అవసరం, కానీ ఓపిక ఇంట్లో కూర్చునేది మాత్రం కాదు. ఏమై క్లియర్?
మరొక అంశాన్ని గనుక చూస్తే ఆప్టిమిజం పాజిటివ్నెస్ ఈ విల్ అంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ గా అనిపిస్తాయి ఆప్టిమిజం రైట్ ఈ రోజు అరే నీకు ఒక లక్ష్యం ఉంది ఐఏఎస్ ఆఫీసర్ కావాలో ఐపిఎస్ ఆఫీసర్ కావాలో లేకపోతే ఒక గొప్ప సైంటిస్ట్ కావాలి ప్రపంచంలో వచ్చే వైరస్లపైన పరిశోధన చేయాలి లేదా అత్యాధునికమైన ఏమైనా కనుక్కోవాలి అనే ఒక లక్ష్యం ఉండొచ్చు లేదా భారతదేశానికి ఒక ఆర్థిక సలహాదారుడిగా ప్రభుత్వానికి ఉండాలన్న కోరిక నీకు ఉండవచ్చు ఈ యొక్క ఇలాంటి కోరికలు కలిగి ఉన్నప్పుడు ఈ ఆప్టిమిజంలో పొరపాటున మీరు ఎక్కడైనా ఫెయిల్యూర్ ఎదురై ఉండొచ్చు అనుకోకుండా మీరు ఇంటర్మీడియట్లోనే ఎకనామిక్స్ తప్పొచ్చు అంత మాత్రాన మీరు భవిష్యత్తులో ఇంకా దేనికి పనికిరారు ఎకానమీ మీకు రాదు అనుకోవడం మాత్రం చాలా పొరపాటు నాకు తెలిసిన ఒక మిత్రుడు తను గ్రాడ్యుయేషన్లో ఎకానమీ తప్పిన తర్వాతనే ఎకానమీ పీజీ పిహెచ్డీ చేస్తూ ఈనాడు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో అత్యున్నతమైన స్థానంలో కూడా ఉన్నాడు అనేక మంది వేలాది విద్యార్థులకు బోధన కూడా చేస్తున్నారు మరి ఆయన దాని ఆప్టిమిజం ఆ ఆప్టిమిజం అనేది చాలా ముఖ్యం అది మాత్రం మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆల్వేస్ యు షుడ్ బి రిజాయిలెన్స్ రిజాయిలెన్స్ అనేది ఏంటి అని అంటే టఫ్నెస్ ఎప్పుడైనా మీరు గాయపడవచ్చు మీ యొక్క ప్రత్యర్థి కూడా ఆశ్చర్యపోయేటంతగా కోలుకోగలిగిన సామర్థ్యం ఈనాడు చెప్తూ ఉన్నారు కదండి కరోనాలో ఇమ్యూనిటీ ఉంటే కరోనా కాదు ఏ వైరస్ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళనే దాడి చేస్తుందని ఆ ఇమ్యూనిటీ అనేది సైకలాజికల్ ఇమ్యూనిటీ ఎస్ ఒక అపజయం ఎదురై ఉండొచ్చు ఎవరైనా ఏలన చేసి ఉండొచ్చు నీ వల్ల కాదు అనుకుండొచ్చు కానీ ఆ సందర్భంలో వాళ్ళ మాటలు అనేటివి మీ చెవికి ఎక్కకూడదు మీకు ఎక్కవలసినవి ఏమిటి మీ ఆంబిషన్ మీ కళ్ళ ముందు కనిపించాల్సిందేంటి మీ ఆంబిషన్ మీ మనసులో బాగా దృఢంగా ఉండాల్సిందేంటి మీ ధైర్యం మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నది ఏంటి ఈ యొక్క మీరు ఎంచుకున్న లక్ష్యం దేనైతే నిర్మూలించాలి దేనైతే నిర్మించాలి అనుకున్నారో అది దాన్నో పెట్టుకొని ఉండాలి తప్ప మిగతా వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ వై కాంట్ యూ అనే ఈ ప్రోగ్రాంలో భాగంగా మనం త్వరలోనే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రోజుగా ఆంబిషన్ ఏ విధంగా ఉంటుంది ఎలా లక్ష్యం చేరుకోవాలి దీన్ని ఎలా మనం భద్రపరచుకోవాలి కొన్ని సందర్భాలలో అనేక సంవత్సరాల కాలం పాటు మనం నిగూఢంగా దాన్ని భరిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది 1920లో భారత రాజకీయాలలోకి ప్రవేశించిన మహాత్మా గాంధీ 27 సంవత్సరాల కాలం పాటు ఓపిక పడితే తప్ప భారతదేశానికి స్వతంత్రం రాలే అంతేనా అలా 20 సంవత్సరాలకు పైచీలు తెల్లవారుని జైల్లో పెట్టి అనేక ఇబ్బందులు పెట్టితే ఓపికతో ఉండడం వలనే నెల్సన్ మండేలే తన యొక్క జాతిని తన యొక్క ఎవరైతే అందరూ అవమానపరిచారో ఇబ్బందులు పడ్డారో రాజకీయ లక్ష్య అవకాశాలు ఇవ్వలేదో వాళ్ళందరినీ కాదని 20 సంవత్సరాల ఓపికతోటి జయించి వాళ్ళ జాతిని మొత్తం విముక్తి చేయగలిగాడు ఇట్లా ఒక్కొక్కరి గురించి మనం చూద్దాం వారి యొక్క లక్ష్యాలు లక్షణాలు ఏ విధంగా ఉండాలి మీరు కూడా ప్రపంచంలో అత్యున్నతమైన వ్యక్తిగా ఎదగాలి అనుకున్న దాని గురించి మనం చర్చిద్దాం హ్యావ్ ఎ నైస్ డే